ఏంటి వీళ్ళు వచ్చారు? కంపతీస్ అన్నయ్యకి చెప్పానుగా. సారీ, మళ్ళీ వచ్చి నీకు ఆర్తిస్తానే. నేను కూడా అన్నయ్య వాళ్ళకు కూడా హారతి ఇస్తాను. ఇవ్వమ్మా, హారతి తీసుకోండి. మ్యాటర్ లీక్ చేసావా? చేసావనుకో, ఈసారి వామి తగులెట్టను, ఈ కొంప తగులెట్టు. అన్నయ్య చెప్పమ్మా, వీళ్ళకి భక్తి ఎక్కువే నాలాగే. మరే అండి, నువ్వేంటి? అర్థమైందమ్మా, మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చిలమా, ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా, నీ చేత ఓ 10,000 ఇచ్చే. బాబాయ్. ఇవ్వమ్మా, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో, బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది. చెల్లెల్ని కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్, బాబు, ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు, పుట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, తన తప్పేం లేదు, నేనే చూసుకోలేదు, దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు, కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది, అంచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరు ఊరంతా మేలుకొని చెల్లెమ్మను నిద్రపోకుండా చూసుకుంటాం.